ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడ, దయగల దేవ, నీ పరిశుద్ధ నామం బట్టి సాయంకాల సమయంలో తండ్రి, మరి ఇంటర్నేషనల్ మ్యూజిక్ క్లాస్ లో ప్రభా మమ్మల్ని మీరు సమకూర్చినందుకు మా తండ్రి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియ తండ్రి, గత మరి నాయన నెలంట డేస్ లో ప్రభా మేము నేర్చుకున్న ప్రతి నీ సిలువ ధ్యానాలను ప్రభా మేము ఎంతగానో నాయన నీవు మరి తండ్రి నీ భారం, మా భారము, మా చింత యావత్తు మీ పైన వేసుకొని ప్రభా మీరు కార్చిన సిలువ రక్తం ద్వారా మా ప్రతి పాపమును కడిగి ప్రభా మీరు చూపిన కృప కొరకై మరి మమ్మల్ని రక్షించుకున్న విధానం కొరకై తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మరి గత గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ నాయన మరి మేము ఎంతో నీ మందిర ఆవరణములలో నేను స్తుతించి ఆరాధించగలిగే బాధ్యత కూడా మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. సమస్తమును మీకే మహిమ ప్రభావాలు ఘనత అర్పిస్తూ తిరిగి మమ్మల్ని నాయన ఈ దినం మమ్మల్ని తండ్రి రెస్టోర్ చేసినందుకు దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి సమయం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మాస్ గారిని మీరు బలపరిచి ఆయనకి ఇచ్చినటువంటి నాయన ప్రతి ఆశీర్వాదం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధాత్మతో నింపుతూ రమ్మని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతులు అర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. సార్ కాళ్ళు కనపడకుండా కూర్చోండి. సరిగా కూర్చో. కీబోర్డ్ అక్కర్లేదు, కీబోర్డ్ వద్దు, కీబోర్డ్ తీసే పక్కన. కీబోర్డ్ ఓన్లీ మామూలుగా ఇస్తా. కాళ్ళు కనపడకుండా కూర్చో. రికార్డింగ్ అవుతుంది, కాళ్ళు కనపడకుండా కూర్చోవాలి. అలా సెట్ చేయి. మమ్మీని మమ్మీని కనపడమని ఒకసారి. ఒకసారి చెప్పండి కనిపించండి. సార్. వెరీ గుడ్. కాళ్ళు కనిపించకుండా కూర్చోబెట్టండి, కొంచెం రికార్డింగ్ అవుతుంది అందుకే. ఓకే అలా సార్, అలాగే సార్. కాకుండా పిల్ల ఏదో పిల్ల ఏదైనా పెట్టండి. వినమనండి అలాగా ముందు, తర్వాత అన్న విను అశర్ వాళ్ళు వింటూ ఉండాలా, రిపీట్ చేస్తాం మళ్ళీ. సారీగా పాదాది విన్నీ పాడినావా? విన్నీ సింగ్ సింగ్ అన్మ్యూట్ చేయి. విన్నీ సరిగా పామగా అదాని సా
అంజలి పాండవా రామకృష్ణ సారీకా అంజలి ఎన్ రాజే
ఇదమ్మా నేర్చుకోవాలి సార్, నోట్స్ పెడతాను, రోజు ఫాలో అవుతుంది, అర్థమైందా? రోజు పాడుతుంది సిగ్నేచర్స్. ఒకవేళ మరి విజయ గీతము పాడుకుంటాం, మరణాన్ని జయించారు కదా దేవుడు ఈ 40 రోజులు విషాదమైన సంఘటన. గగ గ సరి గ గ గ ప మ గ రి సరి గ రి స రి స స సరి గ రి స రి ద రి స. విన్నారండి ఇది దేవి గారు విజయ గీతము పాడండి. జయ విజయ గీతము మా జగర్ వెల్కమ్ రండి. ఎంత బాగా చేశారు ఇదేం చక్రభరణ స్వరాలే బాగా వినండి. ఇది సింపుల్ ట్యూన్, సరళి స్వరాల్లో ఉంటుంది, చక్కగా నేర్చుకోవాలి పిల్లలు. ఇంగ్లీష్ పెడతాను ముందు, తెలుగులో పాడి ఆంగ్లేయులకి ఇంగ్లీష్లో పెడతాను. గ గ గ సరి గ గ గ ప మ గ రి సరి గ రి సరి. మీరు ఎవరు ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు, సరి గ మ పదని ప్రాక్టీస్ చేయాలి, అర్థమైందా? నేను అలాగా 6 భాషల్లో నేర్చుకున్నాను సంగీతంలో. మనకి సరి గ మ పదని నెక్స్ట్ ఏముంటుంది, సా 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 రి రి గ గ అలా ఇవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చదువుతావా నువ్వు అంజలి, తెలుగు చదువుతావా అంజలి? తెలుగు చదువుతావు నువ్వు? ఇవి ఈ స్వరాలు రాయడం నేర్చుకోండి. సా రి గ రికగ్నైజ్ చేయాలి. ఏమన్నా ఎంతగా సరిగామ పదాన్ని తర్వాత దీర్ఘం సా, అవి నేర్చుకోవాలి. సరిగ్గా ప మ మీది సా సా
ఇప్పుడు అలా ఎత్తు కూర్చుంటే అలా నేను కదా అంతే, మీరు ప్రాక్టీస్ చేయండి. అచ్చిన గారు గగగా సరిగగా గపమగరి. మీరు కాదు, మీరు మీకు వెల్కమ్ చెప్పాను ఇక్కడ, అంతే పాడమని కాదు. చూడండి సరే సరి గగ రి సరి గరి సీ సరి సరి గరి సని తరి ఏడు అక్షరాల తాళం, త్రిపుర తాళంలో ఉంది. గగ సరి గగరి సరి గరి సని సరి గరి సని దరి సరి గరి సని ససరి సరి గరి సదా సరి గగరి గగరి సరి గరి సాని ససరి సరి గరి సని దరి సాని. అసలు యాక్చువల్లీ నోట్స్ చూసి పాడేయాలి మీరు. గగ సరి గగరి దీని త్రిపుడు తాళం అంటే ఏడు అక్షరాలు. సో గగ సరి గగరి సరి గరి సని ససరి సరి గరి తని దరి గగ సరి గగరి సరి గరి సని ససరి సరి గరి సని దరి దరి ససరి సరి గరి సని ససరి సరి గరి సదా సరి గగ సరి గగరి సరి గరి సని ససరి సరి గరి సని దరి అంతే చూ. చూడండి ఇంగ్లీష్ ఆంగ్లేయుడు ఆంగ్లేయులు వినండి. గగ సరి గగరి సరి గరి సని ససరి సరి గరి సని దరి స. ఈ ఫ్రీక్వెన్సీస్ పట్టుకుని పాడాలి మీరు, పాడేలా జనాలు. ససరి సరి గరి సని ససరి సరి గరి సదా సరి గగ సరి గగ గపమగరి సరి గరి సని ససరి సరి గరి సరి దరి సని దరి విజయ గీతములు పాడరే క్రీస్తు జయ విజయ గీతములు పాడరే.
విజయ గీతములు పాడరే, విసుకు జయ విజయ గీతములు పాడరే, రుజి నామంతటి మీద విజయ మిచ్చెడు దేవా, నిజాకు పారుని ఉదయమూలతో భజన చేయుచు నీచము. తెలుసుకోవాలి మీరు పిల్లలు, అంజలి విజయ గీతములు పాడరే, విజయ గీతములు పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతములు పాడరే, రుజి నామంతటి మీద విజయ మిచ్చెడు దేవా, నిజకుమారుని నామము హృదయమునతో భజన చేయుచు నీచము. కీర్తన కాబట్టి అదే రాగం అన్ని చరణాలకు వర్తిస్తుంది. గగ స్వరస్థానాలు పట్టుకోవడం అన్నది ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడు, అంటే రూట్ నోట్ ముందు సా సా దొరికిన తర్వాత అప్పుడు సందీప్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. షడ్జిమం అంటే రూట్ నోట్ అంట, ఫుల్ స్టాప్. ఇప్పుడు తన అన్నది అరే నా, అంటే ఎనీ సాంగ్ మీరు తీసుకుంటే ఎనీ కీర్తన షడ్జములోనే ఎండ్ అవుతుంది, చాలా ఎండ్ అవుతుంది. ఏ పాట తీసుకుని ఏ కీర్తన తీసుకుని దరే దరే అలాగా చివరి వరకు ఫుల్ స్టాప్ అండదు. అక్కడ తీసుకుని వచ్చి సా వచ్చింది కదా, సా స్లోగా పాడుకోవాలి. ఎక్కడ స్టార్ట్ అయింది సాంగ్? తన సా గ గ సరి గ అక్కడ స్టార్ట్ గ సరి గ తన అదే నోట గప గప మగరి. చూసారా అంజలి, స్వరస్థానాల్ని పట్టుకోవాలి, స్వరస్థానాల్ని క్యాచ్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు క్లాసికల్ మనం నేర్చుకునే దాని గురించే, దట్ ఇస్ కాల్డ్ వాయిస్ కల్చర్. సో ఎనీ సాంగ్ తీసుకోవడం దాన్ని అక్కడ నుండి స్థానాలు పెట్టుకోవడం, సా రూట్ నుండి స్వరం పాడాలి. సా తన గ తన సరి గ తన సరి సా. ఇది పట్టుకోవాలంటే ట్యూన్ కరెక్ట్ గా మీకు తెలిసి ఉండాలి కదా, ట్యూన్ మీకు తెలిసి ఉండాలి. అంచేత ఏం చేస్తాం, తెలిసిన సాంగ్ ని రాసుకురమ్మని చెప్తాము సాంగ్, అది ప్రాక్టీస్. మీకు బాగా తెలిసిన ఒక సాంగ్ తీసుకుంటాం, ఏదో ఒక సాంగ్,
అది దేశభక్తి గీతం అవ్వచ్చు, పేట్రియాటిక్ సాంగ్ అవ్వచ్చు, లేదా ఏదైనా అవ్వచ్చు. ఒక సాంగ్ తీసుకుని సాంగ్ కి నోట్స్ రాయడానికి ట్రై చేయండి. అర్థమైందండి నేను చెప్పింది అర్చన గారు. కనుక ఇప్పుడు ఎస్ సార్. ఇది విజయ చరిత సన్నిత సనిత సార్ సాత అండి సాక్ వచ్చాము. సో షడ్జమం పట్టుకుని అక్కడ రూట్ నోట్ ఉన్నాయి, షడ్జమం అంట షడ్జం అక్కడ రూట్ అదే తన చక్రాభరణంలోనే ఉంది. ఎత్తున సహనాలు ఉంటది కానీ తప్పది. ఇప్పుడు సంధి పాడు సా అది కదా ఇప్పుడు తన్నా ఫస్ట్ ఫ్రేజ్ అది గ గ గ సరి పాడు మైక్ అది గగసరి చూడండి గ గ గ అందరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుండే నోట్స్ పట్టుకోవడం అవసరం చాలా. ఇప్పుడు ఎందుకంటే నోట్స్ స్వరం అన్నది రికార్డింగ్ పిలిస్తే మీకు పాట నేర్పం, స్వరం చెప్తాం ముందు రాసుకుని స్వరం ఆ స్వరం స్వరం బట్టి పాట కనుక అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మీకు ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ అవుతామా అంటే అవుతారు. మీరు రేపు పొద్దున్న పాటలన్నీ రికార్డ్ చేస్తాం కదా, ఎవరి వాయిస్ బాగుంటే ఆవిడ వాయిస్ ని రికార్డ్ చేస్తాను చక్కగా. ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత మీ వాయిసెస్ ఫ్లాట్ గా ఉన్నా మేము సెట్ చేస్తున్నాం అక్కడ. అలా ఉంది టెక్నికల్ గా. ఒకప్పుడు అలా లేదు, అనలాగ్ రికార్డింగ్ పర్ఫెక్ట్ ట్యూనింగ్ అట్ ఎ టైం పాడేసేవారు అంతే. ఇప్పుడు వస్తుంది అలా కాదు, పక్కగా ఉండాలి స్కేల్ అంత శృతి గా పాడమని కానీ నీ పాట అన్నాను అనుకోండి కాబట్టి సరిగా మా పాడండి సరిగా మా ఇది అంజలి మా పాడు మా పట్టు మా ఎలా పాడు ఇది సా మా పాడు పాడు పా పాడు. యు సాంగ్ పా నాట్ పా మా సా దిస్ ఇస్ సా సింగ్ మా సరి దా పాడు సందీప్ దా పాడు నన్ను సింగ్ దా నోట్ సా ఇది సా ఇక్కడ నుండి ఇదే మీకు సింగ్ దా నోట్ దా సరిగా మాపదా అర్చన రీ పాడండి ఇది సా రీ పాడండి నెక్స్ట్ ఆయన ఇప్పుడు తనా సరి సా
సరే చెప్పు సుస్మితి గారు. తానా సరళ గారు వెల్కమ్, ఇవాంజలిన్ గారు వెల్కమ్, కనపడండి ఒకసారి. నమస్తే సార్. క్రిస్మస్ తర్వాత నమస్తే సార్. నమస్తే న్యూ సార్. ఇయర్. మీరు నవ్వుతూ ఉన్నారు ఇక్కడ, వీడియోకి వెళ్తుంది. సీరియస్ గా లేకపోతే వెళ్ళిపోండి, వెళ్తారు అక్కర్లా. సీరియస్ గా ఉండాలి. స్వరం అంటే మాటలు కాదు, సంగీతం అంటే మాటలు కాదు. కబుర్లు చెప్పుకుంటే కుదరదు ఇక్కడ, అర్థమైందా? సిన్సియర్ గా ఉన్నా సరదాకి జాయిన్ అవుతుంది. స్వరం చెప్పు. మోయల్ స్వరం చెప్పు. పైసా పాడు సందీప్. పైన ఇప్పుడు నోట్స్ ఏంటి? నోట్స్ ఎలా ఇచ్చాడు ఆయన? ఇలా ఇది నోట్స్ ఇచ్చేసాం మీకు. మీరు వచ్చారు ఇప్పుడు నువ్వు రికార్డింగ్ పాడనంటాం. ఏ శంకరాభరణ స్వరాలే ఇక్కడ ఏమి ఇప్పుడు అన్ని. సో సా గ గ గ సరే గ గ గ గ గ సరి గ గ గ ప మ గ గ ప మ గ రే. అర్థమవుతుందండి దేవి గారు? సరి గ రే సా నీ. నీ క్రింద చుక్కుంది కాబట్టి మంద్ర స్థాయి నీ. మళ్ళీ సా సరి సరి గరి సని కిందదా స్థాయిదా దరి సంది పాడు నాతో. గగగా సరి గగగా సరి గగగపమగరి గగగపమగరి సరి గరి సాన్ని. సరి గరి సాని సరి సరి ససరి సరి గరి సనిద గరి సనిదరి సా గరి సనిదరి స సరి సరి ససరి సరి గరి సాని గరి సని సరి సరి ససరి సరి గరి సద సరి గరి సద సరి గగ గ సరి గగ గ సరి గగ గ ప మ గరి గగ గ ప మ గరి సరి గరి సాని సరి గరి సాని సరి సరి ససరి సరి గరి సని దరి సా.
గరి సని దరి సా గగా సరి గగా గపమ గరి గగా గగగ సరి గగగ సరి గరి సాని సరి సాని సరి సరి గరి సని దరి సా సరి సరి సని దరి సా సరి సరి గరి సాని సరి సరి గరి సాని సరి సరి గరి సరి 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 గరి సదసరి గగా సరి గగా గపమగరి గగగ సరి గగగ సరి గరి సరి గరి సాని సరి సరి గరి సని దరి సా సరి సరి గరి సని దరి సా దరి సా ఎప్పుడైతే స్వరం కరెక్ట్ గా వచ్చిన తర్వాత మాడ్యులేషన్ మారిపోతుంది. అంటే ఇప్పుడు పాత చూడు గగ సరి గగ సరి గగ సరి గగ సరి గరి సరి గరి సని దరి సా ససరి సరి గరి సని ససరి సరి గరి సద సరి గగ సరి గగ పమగరి సరి గరి సని ససరి సరి గరి సని దరి సా కాంగ్రిగేషనల్ సాంగ్స్ కాంగ్రిగేషనల్ కీర్తనలు అన్ని అక్కడే చూడండి చక్కగా కంపోజిషన్. ఒకసారి నన్ను చర్చి పిలిచారండి ఈస్టర్కి, ఈస్టర్కి వెళ్ళాను మాట్లాడాలని పిలిచారు. వెళ్తే పాస్టర్ గారు అన్నారు అందరం లేచి మనందరం లేచి విజయ గీతము పాడుకుందాం అన్నారు. ఆయన బాగా హుషారుగా చెప్పి ఇంకేళ్ళు పాడుతున్నారు ఎలా పాడుతున్నారంటే విజయము అంటే అప్పుడే నిద్ర లేచి ఉదయం కదా సర్వీస్ అని ఎలా ఇది వీళ్ళు పాడుతున్నారు. ఆడమ్మ డ్రమ్మర్ ఎవడో ఉన్నాడు వాడు ఏం చేస్తాడు 2/4 లో వేస్తాడు అంటే ఆది తాళమో వేస్తాడు. అప్పుడు సరే అసలు ప్రసంగం మర్చిపోయాను, అసలు ఏం మాట్లాడాలో మర్చిపోయి ఇది చెప్పాను అన్న పాపం. ఇప్పుడు అల్లారి పెదవీరా స్వామి గారు హృదయం చాలా బాధపడి ఉంటుందన్న అంటే ఆయనకు అర్థం కాలేదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన అని. నేను విజయ గీతం రాసింది ఆయన అల్లారి పెదవీరా స్వామి గారు, అది అందరికి తెలియదు కదా అని చెప్పాను. పాపం ఆయన ఆత్మ అలా క్షోభించుంటుంది. ఆయన లేచాడు ఆయన కదా, లేచిన ఆనందాన్ని వ్యక్తం చేయలేదు. ఇంచేతనే ఆయన త్రిపుడు తాళంలో చేశారు చూడండి ఎంత బాగా చేశారు. త్రిపుడు తాళంలో ఆనందాన్ని చెప్పాలి ఆయన లేచాడు. విజయ గీతము పాడారి తక్కది జయ విజయాది అప్పుడు పాడించారు నాతో గగ స్వరం కాదు పాడు పాడింది విజయా గీతము పాడారే క్రీస్తు పూజ విజయ గీతము పాడారే రుచి విజయ
చేశాడు మహానుభావుడు. అందుకే ఈ పాడుకుని ఉండి సినిమా పాటలు మానేసి ఇప్పుడు పాడండి సుస్మిత గారు, నాతో పాడండి. నువ్వు స్లోగా నేర్తా, స్లోగా స్వరం క్లీన్ గా వస్తే సరి. గగగా సరి గగరి గగా గప మగరి సరి గరి సాని సరి గరి సాని సరి సరి ససారి సరి గరి సని ద గరి గరి సని గరి సన్నిధ దరి సా దరిసా నెక్స్ట్ ససరి సరి ససారి సరి గరి సాని గరిసాని అగైన్ అదే ససరి సరి ససారి సరి గరి సద గరి గరి సదా గరి సద సరి గరి సదా సరి గగగా సరి గగగా సరి గగగా పమగరి గగగా పమగరి సరి గరి సాని సరి గరి సాని సరి సరి ససారి సరి గరేశని దరి గరి సని ధరి సా సాని సని దా స్థానం పట్టుకోండి. సో సరి గగరి అక్కడ వరండి. గగగా సరి గగగా పమగరి సరి గరి సాని సరి గరి సాని సరి గరి సని దరి సా ససారి సరి గరి సని వెరీ ధరి సా గుడ్. ససరి సరి గరి సాని ససారి సరి గరి సాని సరి సరి గరి సదసరి ససారి సరి గరి సదసరి గగగా సరి గగగా పమగరి గగా గా సరి గగా గ పమగ
సరి గరి సానే ససారి సరి గరి సని ధరి సా ధరి సా విజయా గీతముల్ పాడరే. నేనా అండి? పండి పండి మీరే. విజయా గీతముల్ పాడరే. విజయా గీతమల్ పాడరే క్రీస్తుకు జయా విజయా గీతమల్ పాడరే వృజినామంతటి మీద విజయా మీచెడు దేవా నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యమున్ మంగళముగాయే సోడే మనకు రక్షణ శృంగమై మరి నిలచేనో నింగిన్ విడచి వచ్చి నింగిన్ విడిచి వాచెను శత్రుని యుద్ధ రంగ మందున గిల్చెను రంగు మీరగదన రక్త బలము వలన పొంగు ననగా చేసేను సాతాను నీబల్ కృంగ నిలిపి చీల్చెను. తప్పండి. వెరీ గుడ్ అండి. సరే ఇప్పుడు రైట్. ఏదో పాట నేర్పించు కదండి, స్వరం ఎందుకని అంటారా దేవి గారే అలా అనరు కదా. అది వెరీ గుడ్, అలా అనకండి. స్వరం ఉన్నా అందరు యూనిఫామ్ పాడతారు, ఒకేలా పాడతారు. ఎప్పుడైతే స్వరం కరెక్ట్ గా వచ్చిందో స్వరం పర్ఫెక్ట్ గా రావాలి. సరళ గారు పాడినప్పుడు వచ్చేసిందా స్వరం? తెలుసా మీకు పాట? తెలీ సార్. తెలియకపోవడమే మంచిది, తెలియకుండా స్వరం పాడను. పాట మీరు మీరు మిమ్మల్ని చెప్పాను కదా, రికార్డింగ్ పిలిచినాడు మీకు పాట తెలియదు కదా. ఏమో సింగర్ అనుకోండి, ఇది సాంగ్ ఎవరు పాడతారు, సరళ గారు బాగా పాడతారు అంటే పిలుస్తాం. రండి సరళ గారు పాడినది స్వరం ఇచ్చేసాం మీకు పాడినప్పుడు. అయితే స్వరం చూసి పాడేది అదే పరీక్ష, మీకు పరీక్ష పెట్టి ప్రైజ్లో అనౌన్స్ చేద్దాం. ఏమంటారా సార్? సరళ గారు పాడు, నాతో పాడు. గగ్గా సరి గగ్గా సరి గగ్గా గపమగరి గగ్గా గపమగరి సరి గరి సాని సరి గరి సాని సరి సరి ససారి సరి గరి సని సని దరి సా గరి సరి సని దరి సా గరి సని దారి సా ససరి సరి ససారి సరి గరి సాని గరి సాని ససరి సరి ససారి సరి
గరి సదసరి గరి సని సదసరి సదా సరి గగసరి గగా సరి గగపమగరి గగా గపమగరి సరి సరి గరి సాని సరి గరి సాని సరి గరి సరి దరి సా ససారి సరి గరి సాని దారి సా సరిదరి సని సని దరి సా నోయల్ పాండన్ నాతో మైకాంజే గగ గగ సరి గుర్తుగా పాడు గగ్గ సరి గగ సరి గగపమగరి గపమగరి సరి గరి సాని దరి గరి సాని సరి 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 గరి సని దరి సని గరి సని దరి సా నెక్స్ట్ ససరి సరి 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 గరి సని గరి సాని ససరి సరి 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 గరి సదసరి గరి సదా సరి గగగ సరి గగా సరి గగపమగరి గగా గపమగరి సరి గరి సాని సరి గరి సాని సరి ససారి సరి గరి సని దరి సా గరి సని దరి సా ఎందుకు పడుతున్నారు అన్నాగా సా ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీస్ చేరాలి వాయిస్ దర్శకాలు వాయిస్ కలిసి ఫ్రీక్వెన్సీస్ చేరకూడదు అందుకే నోట్ టు నోట్ పడుతుంది ఒక్క ఫ్రీక్వెన్సీ సరి గగరి సరి అర్చన గారు పాడతారు అప్పుడు మొన్న జాయిన్ అయ్యారు కదా నేర్చుకున్నారు పాడండి మీరు పాడండి నేను చెప్పకుండా పాడండి సరి గగ పాడండి గగా సరి గగా అండి గపమగరి సరి గరి సాని ససరి సరి గరి సని ధరి సా ససారి సరి కరి సాని ససారి సరి కరి సదా సరి గగా గగా సరి గగా కప మగరి సరి గరి సాని ససారి సరి గరి సని ధరి వెరీ సా గుడ్ వెరీ గుడ్ సార్ వెరీ నేను ప్రాక్టీస్ చేయలేదు సార్ పాడాను.
మొన్న క్లాస్ లో రాలేదు. బాగా పాడారు కదా, అప్పుడు విజయ గీతం బాగా. థ్యాంక్ యూ సార్ విజయ గీతం విజయ గీతము ఆడరే క్రీస్తు పూజయ విజయ గీతము ఆడరే రుజి మంతటి మీద విజయ నిజ మారుని నామము హృదయ మూలతో భజన చేయుచు నిత్యము. వెరీ గుడ్ అండి. దేవి గారు పాడ కావాలి అప్పుడు సరి గగరి వచ్చేయాలి పాడక అప్పుడే ట్రై చేయండి. సరి గగ గరి గపరి గపరి సరి చెప్పండి సాని సరి గరి సాని సరి సరి సారి సరి గరి సాని దరి గరి సని దరి సా సరి సరి సారి సరి గరి సాని గరి సాని సరి సరి సారి సరి గరి సత సరి సత సరి గరి సద సరి గగరి గగరి గగా సరి సరి గ సరి గగరి సరి సరి గరి గగరి సరి గగా సరి గగా పమగరి సరి గరి సరి సాని గరి సరి గరి సాని ససరి సరి గరి సారి ససరి సారి సరి సరి గరి సని దరి సారి సరి గరి గరి సని సని దరి దరి సా గరి సని దరి సా అంటే ట్యూన్ వచ్చే వరకు ఇలా వచ్చిన తర్వాత అక్కడ నుండి ఇంప్రూవైజ్ చేసి మీ టాలెంట్ చూపించు. ఇప్పుడు ఎలా పడతాను, నేనైతే ఎలా పడతాను చెప్పాను కదా, నేనే సింగర్ కాదు, మీరందరు సింగర్స్. విజయ గీతము పాడరి క్రీస్తు పూజయ విజయ గీతము విజయ విచ్చెడు సదసరి సదసరి రుజినంతటి మీద విజ మీద విజయ విచ్చెడు నిజ హృదయ ఇలా పాడారండి. ఇప్పుడు మీరు ఎలా పాడతారు, మీరు పాడిన ఒక్కోసారి మీ స్టైల్లో పాడతారు. విజయ అని ఇప్పుడు పాట వచ్చింది కదా స్వరంతో, ఇప్పుడు రికార్డింగ్ అనమాట పాట. విజయ గీతం గీతము పాడాలి పాడ ఎవరిని అంటున్నారండి? నేను సుష్మిత గారు పాడండి. విజయ గీతం
విజయా గీతమల్ పాడరే గ్రీసుకో జయా విజయా గీతమల్ పాడరే ధృజనమంతటి మీద విజయా మీచెడో దేవా నిజ కుమారుని నామమున్ హృదయమునతో భజన చేయుచు నిత్యమున్ అవిల గారు పాడతారా? పల్లవ ట్రై చేయండి, లిరిక్ ట్రై చేయండి చాలు. విజయ గీతములు లేదు సార్, తెలియదు నాకు, ఇంతకుముందు వినలేదు. పాడి పెడతాను సార్, ప్రాక్టీస్ చేసి పాడాలి, అందరు పాడాలి మరి కదా. ఎవరితో ఎవరికి రాసి పెట్టుకున్నది, ఎవరితో ఎవరితో పాడిస్తానో నాకు తెలియదు. రికార్డింగ్ వరుసగా కీర్తనని రికార్డ్ చేస్తాను. ఇంప్రూవ్ అయి చేయమంటాం ఇప్పుడు సింగర్. అదే చెప్పాను కదా, అవుట్ లైన్ చెప్పాం అప్పుడు. ఇప్పుడు రాగానే నోట్స్ ఎలా చెప్పామండి, సరి మీ మనో చిత్ర ఎంత ఫాస్ట్ అంటే నోట్స్ అంత ఫాస్ట్ రాస్తారు. ఇలా పాడుకుంటూ వెళ్తుంటే నేను రాసేస్తాను అలాగే, అందుకే సెలెక్ట్ అయిన వాళ్ళ దగ్గర. సో నెక్స్ట్ అండి, సరి గరి సని సస అలా రాసేసిన తర్వాత లిరిక్ చెప్పండి అంటారు. విజయ గీతము పాడాలి ఇలా చెప్పారు. క్రీస్తు పూజయ విజయ చూసుకెళ్ళిపోతారు టేక్, అక్కడ ఇంప్రూవైజేషన్. ఈడ ఇతను అన్నది ఆవిడ అన్నది, ఆవిడ అన్నది ఇతను అన్నది. విజయ గీతం విజయ గీత స్ట్రైట్ నోట్ పాడతాడు. విజయ గీతము పాడ 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 రే విజయ విజయ గీత పాడ రే పూజయ విజయ గీత పాడ మీద మీద విజయ మిచ్చెడు దేవ నిజ దేవ నిజ దేవ నిజ కుమారుని నామము భయమునతో భజన చేయుచు జానకమ్మ గారు. ఇలాంటి అనేస్తుంది ఆవిడ స్పాంటేనియస్ గా, అమ్మా ఉంచమంట పాడింది బాగుందా ఉంచుతారా అంటది ఏమండి. విజయ గీతము పాడ గప మగ పాడే స్టే శ్రీ విజయ గీత పాడంది పాడంది మీద విజయ మిచ్చెడు దేవ నిజ అదనమే దేవ నిజ కుమారుని నామతో భజన చేయుచు నీచము ఇది క్రియేటివిటీ. ఎవరు ఇమాజినల్ గారు పాడాలి మీరు విద్య అది అని ఫ్లూట్ వస్తాను అంటే దీని అరేంజ్మెంట్ చేస్తా చూడండి రికార్డింగ్ సర్వేంటి పాగరి సరి అంగా సరి సరిగ్గా ఎక్కడ ఉన్నాడు ఆయన కదా చనిపోయి, ఎక్కడ ఉంటుంటాడండి ప్యారాడైజ్ లో
క్రీస్తు దగ్గర రాష్ట్ర గారు రాకృష్ణ గారు ప్యారడైజా సీఓల నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంట. పరదేశ అనే తెలుగులో పరదేశీ అని ట్రాన్స్లేట్ చేస్తారంట. ఒక మాట రాక బాగా చేశాడు. అదే విషయం పాడి పెడతాను. పాడి మీరు నేర్చుకుని పాడి పెట్టాలి నాకు స్వరంతో. అలాగే ఆయన ఎంతవరకు ఇంప్రూవ్ చేస్తే తెలుస్తుంది. ఛాలెంజింగ్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడతో నెక్స్ట్ నుండి గీతాలు మొదలు పెడతాను. గీతాలు కానీ పర్ఫెక్ట్ గా పాడారంటే ఇంకా వాయిస్ పండులో ఉంటుంది. ఇవన్నీ సరళి స్వరాలు లాగా మన కీర్తనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కీర్తనలన్నీ చక్కని సరళి సరళి స్వరాలు అంటే ముద్దుగా చిన్న చిన్న స్వరాలు అనమాట. అంతే కదా ఎలా ఉంటాయి కదా గగ్గ సరి అలా రాసినట్టే గప బగరి సరి గరి సని సరి గరి సనిత ఓకే వెరీ గుడ్. సుస్మిత గారు ప్రేర్ చేయండి. మన ఏమంటే రాకృష్ణ గారు ఆశీర్వాదం. ఎవాంజెలిన్ గారు కనపడండి ఒకసారి. విద్య కనపడండి అంటే ఫ్రేమ్ లోకి ఒకసారి కనిపించారు బొమ్మ వేద్దామని. ఎక్కడ తమ్మునేల్లో ప్రేయర్ చేస్తాం, ప్రేయర్ చేస్తాం. మహోన్నతుడా పరిశుద్ధ యేసయ్య, నీ కృపగల నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ సాయంకాల సమయంలో నాయనా మరి ఒకసారి మా క్లాసెస్ మరి స్టార్ట్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి క్లాస్ జరిగినంతటి సమయంలో నాయనా ఇంటర్నెట్ ని మీ ఆధీనంలో ఉంచుకున్నందుకే స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి అయ్యా. మేము మా స్వరాల్ని ప్రభా మేము మరి చక్కపరుచుకొని ప్రభా మరి మరి మా గురువు గారు చెప్పిన ప్రతి విషయాన్ని ప్రభా మా హృదయాల్లో నాటుకొని ప్రభా అది మేము గ్రహించగల శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా అందరికీ చక్కటి స్వరాలని ఇవ్వండి నాయన, మంచి గాత్రాలని ఇవ్వమని వేడుకొంచున్నాం తండ్రి. అవును నాయనా ప్రభా మీ నా మీ పాటలను అన్నింటినీ ప్రభా మీ నామాన్ని మేము పాటల ద్వారా ప్రభా చక్కటి స్వరాలతో మహిమపరచాలని ఆశపడుతుండగా తండ్రి, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు అయినావు నాయన, సహాయం చేయండి ప్రభా. మా అందరినీ మీరు అభిషేకించమని వేడుకొంచున్నాం ప్రత్యేకంగా నాయన. మా గురువు గారిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డకి మీరు ఇచ్చిన సమస్తమైన తలాంతుల్ని బట్టి స్తోత్రాలు నాయన. బిడ్డకి మీరు ఇచ్చిన విజన్ ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇంకా అనేక మందికి నాయన సంగీతాన్ని ప్రభా బిడ్డ నేర్పించగల కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. మరి నా ప్రతి ప్రతి కీ పాయింట్ మేము ప్రభా నోట్ చేసుకొని ప్రభా మా స్వరాల్లో మరి మార్పు తెచ్చుకొని గల కృప దయచేయమని క్లాస్ అంతటిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసునామంలో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నా తండ్రి అయిన ప్రేమిని ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు కృపై పరిశుద్ధాత్మ నన్నున్న సగవాసం సకల దైవంలో మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక, ఆమేన్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. అందరూ అందరూ ఉంటే సార్ అంత బాగుందా ఫ్రేమ్ అలా కనపడాలి అందరూ. అండ్ బాగున్నారా?